మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం పూట లక్ష్మీదేవి పటం వెనుకాల ఈ ఆకును పెడితే చాలు, డబ్బు వరదలాగా వచ్చి పెడుతుంది, తరగని ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, దరిద్రమంతా వదిలిపోయేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుందని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు గనుక పూజ గదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు ఉన్నాయి. అమ్మవారు నిల్చుని ఉన్న ఫోటో, కూర్చుని ఉన్న ఫోటో, ఎర్ర రంగు చీర కట్టుకుని ఉన్న ఫోటో, గ్రీన్ కలర్ చీర కట్టుకుని ఉన్న ఫోటో, పింక్ కలర్ చీర కట్టుకుని ఉన్న ఫోటో, ఎల్లో కలర్ చీర కట్టుకుని ఉన్న ఫోటో, ఇలా రకరకాల ఫోటోలు ఉన్నాయి. కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. అలా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు, అది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా కూర్చుని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలి, ఈ విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు. అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు. ఇలా ఏ లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఆ ఫోటో వెనకాల గురువారం రోజు ఈ ఆకును పెడితే చాలు, అదృష్టము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి అని సిద్ధశాస్త్రం చెప్తోంది. అంతేకాదు లక్ష్మీదేవి పటం వెనకాల ఈ ఆకును పెట్టడం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుంది, సమస్యలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దానికన్నా ముందు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న శ్రీతు అనే ఒక అమ్మాయి కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా శ్రీతు అనే ఒక పేద పాప ఉండేది. శ్రీతు మంచి పిల్ల, చాలా తెలివిగలది కూడా. అయితే దురదృష్టం ఆ పాప ఇంకా పెద్దవ్వకుండానే వాళ్ళ అమ్మ చనిపోయింది. తండ్రి శ్రీహరి కాస్త రెండవ పెళ్లి చేసుకున్నాడు. అట్లా శ్రీతుకి సవతి తల్లిగా వచ్చింది సుమిత్ర. సుమిత్ర అస్సలు మంచిది కాదు, ఏదిక్కు లేనిది కదా అని. ఆమెకు శ్రీతును చూస్తే చాలా చులకన భావం ఉండేది. శ్రీతుని ఆమె చాలా కష్టాలకు గురి చేసేది. బడికి పోనివ్వక ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూ ఉండేది. శ్రీహరి ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుక్కుని వచ్చేవాడు. ఒక రోజున ఏదో పనిపడి పక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమయానికి వెనక్కి రాలేదు. దాంతో తెల్లవారగానే సుమిత్ర శ్రీతుని పిలిచి ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుక్కురా పో అని పంపించింది. శ్రీతుకేమో పాలు పితకటం రాదు, అయినా ఆవుల దగ్గరకు వెళ్ళి వాటిని ప్రేమగా పలకరించి అతి కష్టం మీద పాలు పితికింది ఆ పాప. నిండిన పాల కడవను పక్కన పెట్టి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి చూసేసరికి ఏమయ్యింది, పాల కడవ కాస్త ఖాళీ అయిపోయింది. తిరిగి వచ్చిన శ్రీతు ఖాళీ కడవను చూసి అయ్యో, కడవ నిండుగా పిండిన పాలన్నీ ఏమయ్యాయి, ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నది. ఆ పాప దుఃఖానికి అక్కడున్న ఆవుల గుండెలన్నీ కూడా కరిగిపోయాయి. అంతలో అక్కడ నాగుపాము ఒకటి ప్రత్యక్షమయ్యింది, దాని తల మీద ఒక మణి వెలుగులు చిమ్ముతున్నది. ఆ పాము శ్రీతుని స్నేహంగా పలకరించి, నన్ను చూసి భయపడకు, నీ కడవలోని పాలన్నీ త్రాగింది నేనే, నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అన్నది. అప్పుడు శ్రీతు కొంచెం ధైర్యం తెచ్చుకున్నది. నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ త్రాగేశావు, సరే మరిప్పుడు నా సంగతి, మా పిన్నమ్మ నుండి నన్నెవరు రక్షిస్తారు, వేరే వాళ్ల వస్తువులు తీసుకునే ముందు వాళ్లకు ఒక్క మాట చెప్పటం పద్ధతి కదా అన్నది పాముతో. అప్పుడు పాము, అయ్యో అంత ఆలోచించలేదమ్మా, ఆకలికి తట్టుకోలేక పాలు కనబడగానే త్రాగేశాను, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీకేమీ కాదులే, మళ్ళీ నీకే తెలుస్తుంది అని శ్రీతుకు ధైర్యం చెప్పి ఇంట్లోకి పంపించింది. ఇంకా చేసేదేముంది, శ్రీతు ఖాళీ కడవనే ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది. ఇన్ని పాలు తెచ్చాను, దేనిలో పొయ్యాలి అని అడిగింది సవతి తల్లిని. పనిలో మునిగి ఉన్న సుమిత్ర అక్కడ ఆ పాత్రలో పొయ్యి అని ఒక గిన్నెను చూపించింది.
శ్రీతు అక్కడికి వెళ్ళి ఖాళీ కడవని బోర్లించింది. అందులోకి ఆశ్చర్యం ఆ పాత్ర పాలతో నిండిపోయింది. చూస్తే కడవ అడుగున మరికొన్ని పాలు ఉన్నాయి. అందుకని శ్రీతు మరొక గిన్నెలోనికి వంపింది కడవను. ఆ గిన్నె కూడా పాలతో నిండిపోయింది. చూస్తూ ఉండగానే అట్లా 5 పెద్ద పెద్ద గిన్నెలు పాలతో నిండిపోయాయి. అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. అన్ని పాలను ఆమె ఏనాడు కళ్ళ చూసి ఉండలేదు. మరి మరుక్షణంలో ఆమె ఆశ హెచ్చయింది. సరే పర్లేదు, బాగానే పిండావు, ఇక మీద ప్రతిరోజు నువ్వే పాలు పిండుకొని రావాలి అని ఆజ్ఞ జారీ చేసింది. ఆ విధంగా అటు తిరిగి ఇటు తిరిగి పని ఒత్తిడి మాత్రం శ్రీతు మీదే పడింది. ఆ పాప చేయాల్సిన పనుల జాబితాకు అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది. మరునాటికి శ్రీహరి ఇల్లు చేరుకున్నప్పటికీ సుమిత్ర మాత్రం అతని పాలు వెతకనివ్వలేదు. ప్రతిరోజు శ్రీతు పాలు వెతకటం, పాము వచ్చి పాలు త్రాగటం, 5 గిన్నెల నిండా పాలు తయారవ్వటం అలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది. 7వ రోజున విచారంగా ఉన్న శ్రీతును పాము, ఎందుకు శ్రీతు అట్లా బాధపడుతూ ఉంటావు, నువ్వెప్పుడు అని అడిగింది. పాపం శ్రీతుకు ఏడుపు తన్నుకొచ్చేసింది. ఆ పాప పాముకు తన గోడంతా చెప్పుకున్నది. ఎవరూ లేరని తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో చెప్పింది. నీ వయసులలో పిల్లలందరూ బడికి వెళ్ళాలి కదా, నిన్ను పంపించరా అని అడిగింది పాము. ఉహు అని అడ్డంగా తల ఊపింది శ్రీతు. నీకు ఇష్టమేనా బడికి వెళ్ళటం అని మళ్ళీ అడిగింది పాము. ఓ ఎంత ఇష్టమో చెప్పలేను, చాలా ఇష్టం అన్నది శ్రీతు. అయితే సరే, ఇవాటి నుండి నువ్వు బడికి పోతావు, చూస్తూ ఉండు అన్నది పాము. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే 5 గిన్నెలు పాలతో నిండాక శ్రీతు కడవను కడిగి పెట్టేందుకు బయటకు వెళ్ళగానే సుమిత్ర వెళ్ళి ఆశగా 5 గిన్నెల పాలను చూసుకున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఆ పాలన్నీ మాయమైపోయాయి. అవన్నీ గిన్నెలో నుంచి బయటకొచ్చి గదిలో పాకటం మొదలుపెట్టేసరికి పిన్నమ్మ కెవ్వుకెవ్వుమని అరుస్తూ గంతులు వేసింది. కొంచెంసేపు అంతలో వాటి మధ్యలోంచి తల మీద మణిని ధరించిన నాగసర్పం లేచి నిలబడింది. పిన్నమ్మ, మేం అందరం శ్రీతు బంధువులం. నువ్వు ఆ పాపను కష్టపడటం ఎవ్వరూ గమనించట్లేదా అనుకుంటున్నావు కదా, మేం చూస్తూనే ఉన్నాం. శ్రీతును బడికి పంపించట్లేదు, గొడ్డు చాకరీ చేయిస్తూ ఉన్నావు. దురాశ కొద్దీ పాలు పితికే బరువు కూడా ఆ చిన్ని చేతుల మీదే మోపావు, తప్పు కదూ అని అడిగింది. సుమిత్ర పాముకు నమస్కారం పెడుతూ, తప్పు కాయి నాగన్నా, ఇక మీద శ్రీతును నా బిడ్డలాగా చూసుకుంటాను, ఏ కష్టమూ రానివ్వను, నన్ను నమ్ము అని కన్నీళ్ల పర్యంతమయ్యింది. పాము సంతోషంగా తల ఊపి మాయమైపోయింది. అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది. శ్రీతును సొంత బిడ్డ కంటే మిన్నగా చూసుకున్నది. శ్రీతు బాగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. ఇక వీడియోలోకి వస్తే, గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఎందుకంటే గురువారం అంటే లక్ష్మీదేవికి వారంలోనే అత్యంత ఇష్టమైన రోజు. ఈ గురువారం రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇక గురువారం రోజు ఆడవారు మగవారితో చక్కగా ఒక తులసి ఆకును పూజలు చేయని తులసి చెట్టు నుండి కొయించి తెచ్చుకోండి. ఎందుకంటే ఆడవారు తులసి ఆకులు తెంపకూడదు. అలా ఒక తులసి ఆకును తెంపించుకొని ఆడవారు ఆ తులసి ఆకును తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళి తులసి ఆకు మీద ముందు గంధంతో, ఆ తర్వాత కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఆ తులసి ఆకును చేతికి పట్టుకొని అమ్మవారి ఫోటో ముందు నిలబడి, అమ్మ మా కుటుంబం బాగా వృద్ధిలోనికి రావాలి, మాకు ఉన్న డబ్బు సమస్యలు పోవాలి, మాకు ధనం కలిసి రావాలి, మేము ఇల్లు కారు బంగారం ఇలా అన్నీ కొనుక్కునే స్తోమత మాకు రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని తులసి ఆకును డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి. ఇలా పెట్టిన ఆకును ఒక రోజంతా కూడా అక్కడ వదిలేయండి. మరునాడు ఆ ఆకును తీసేసి ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా మీరు మొత్తం 5 గురువారాల పాటు ఈ పరిహారం చేస్తూ ఉండండి. 5 గురువారాలు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. కారు ఇల్లు బంగారం అన్నీ కొంటారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు లక్ష్మీదేవి పటం వెనకాల ఈ ఆకును పెట్టి పరిహారం చేసి కోరికలను నెరవేర్చుకుని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి.
రేపు గురువారం. గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. అయితే గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పెద్దగా కష్టపడకుండానే మీ దగ్గరకు ధనం వస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ ఇంట్లోని చెడంతా పోతుంది. ఇంట్లో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. గురువారం రోజు ఉదయం లేవగానే ఆడవారు ఖచ్చితంగా రెండు పనులు చేయాలి. ఆ రెండు పనులు చేయటం వలన మీ భర్త పెద్దగా కష్టపడకుండానే ధనవంతులుగా మారిపోతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మరి ఆ రెండు పనులలో మొదటి పని పాలు పొంగించటము. అవును, గురువారం రోజు స్త్రీలు ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కుని వంటగదిలోనికి వెళ్ళి ముందు పాలు పొంగించాలి. తర్వాత ఆ పాలతో టీ కానీ కాఫీ కానీ పెట్టుకోవాలి, లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ ముందు మాత్రము పాలు పొంగించండి. ఇది మొదటి పని. ఇక రెండవ పని ఏమిటి అంటే, గురువారం రోజు ఉదయం లేచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గోమూత్రాన్ని తెచ్చి ఆ గోమూత్రంలో చిటికెడు పసుపును వేసి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద తలుపుల మీద చల్లండి. ఇప్పుడు గోమూత్రం బయట బాటిల్స్లో అమ్ముతూ ఉన్నారు కదా, అది తెచ్చుకొని దానిలో కొంచెం పసుపును కలిపి తర్వాత ఆ నీటిని గుమ్మం మీద చల్లండి. పాలు పొంగించటము, గుమ్మం మీద గోమూత్రం చల్లటం, ఈ రెండు పనులను ఏ ఇంట్లోని వారైతే ప్రతి గురువారం రోజు చేస్తారో వారికి తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారు ఎక్కువ కష్టపడకుండానే ధనవంతులుగా మారుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక మీరు కూడా గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పనులు చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్రలేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకుని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. సాధారణంగా అందరూ నిద్రలేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవటం, తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటమో చేస్తూ ఉంటారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసామోనని మదనపడిపోతూ ఉంటారు. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా, అంతా చెడే జరుగుతూ ఉన్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూసామో ఏమిటో అని అనుకుంటూ ఉంటారు. అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడరాదు. చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. జుట్టు విరబూసుకుని ఉన్న స్త్రీలను, బొట్టు లేని వారిని కూడా చూడరాదు. అంతేకాదు ఉదయం లేవగానే శుభ్రంగా లేని పాత్రలు గిన్నెలను కూడా చూడకూడదని, చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.